ఇటీవల చల్లపల్లి మండలం లక్ష్మీపురం కు చెందిన కాకి శ్రీనివాసరావు హత్య ప్రయత్నం చేయడంతో పాటు తీవ్రంగా గాయపరిచిన నిందితులను అరెస్టు చేసినట్లు అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. శుక్రవారం చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకి శ్రీనివాసరావుపై దాడి చేసి గాయపరిచిన ఏడుగురిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన లక్ష్మీపురం కు చెందిన కాకి శ్రీనివాసరావుపై అక్రమ సంబంధం నేపథ్యంలో కొందరు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చల్లపల్లి సీఏ వెంకట నారాయణ ఆధ్వర్యంలో దర్యాప్తులు భాగంగా నిందితులు ఏడుగురిని అరెస్టు చేసి బొబ్బా కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్టు చేసిన చల్లపల్లి ఎస్ఐ నాగరాజు వారి సిబ్బందిని డీఎస్పీ మహబూబ్ బాషా అభినందించారు. లక్ష్మీపురానికి చెందిన కాకి శ్రీనివాసరావు అనే అతను అదే గ్రామానికి చెందిన ఒక మహిళతో అక్రమ సంబంధము నేపథ్యంలో పురస్కరించుకొని బాగోలుకు చెందిన ఆండ్రూ సుమన్ అలియాస్ జ్యోతి అతని యొక్క స్నేహితులు ఏడు మంది కలిసి కుట్రపన్ని వీళ్ళు ఆ రోజు డొంక రోడ్లో ఇతని మీద కత్తితో దాడి చేసి దారుణంగా గాయపరచడం జరిగింది. దానికి సంబంధించి మన చల్లపల్లి సీఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ నాగరాజు గారు వారి యొక్క సిబ్బంది దర్యాప్తు చేసి హత్యాయత్నం 307-120B కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు ఆ కేసులో ప్రధాన ముద్దాయిలైన ఆండ్రూ సుమంత్ వారి యొక్క స్నేహితులను ఏడు మందిని అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ నిమిత్తం పంపిస్తున్నాము. అంతేకాకుండా ఈ కేసులో ఉపయోగించిన రెండు మోటార్ సైకిల్స్ను సెల్ ఫోన్స్ని ఆయుధాన్ని కూడా దర్యాప్తులో భాగంగా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసును అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేసి ముద్దాయిలకి కఠినమైన శిక్ష పడేటట్టు డెఫినెట్గా కోర్టుకి సాక్ష్యాధారాలను సమర్పిస్తాము. వీరి మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాము. ఈ యొక్క కేసులో వేగవంతంగా దర్యాప్తు చేసిన ఎస్ఐ గారికి వారి యొక్క సిబ్బందికి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.